చేస్తున్నప్పుడు ఇప్పుడు థియేటర్లో రెస్పాన్స్ వస్తుంటే పర్టికులర్గా ఆ సీన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో కొంచెం ఆ సీన్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్లు కానీ ఇప్పుడు రెస్పాన్స్ గురించిన ఎక్స్పీరియన్స్లు కానీ మాట ఒక్క ముక్కలో చెప్పాలంటే సార్, ఆ సీన్ ఎప్పుడు పేపర్ మీద ఉన్నా త్రికుం గారు ఒకటే చెప్పేవారు, సార్ ఇక్కడ ఏదో బద్దలైపోవాలి, ఇక్కడ బాగా అల్లరి చేయాలి. ఈ రెండే పదాలు అడిగారు, ఇది బద్దలైపోవాలి, బాగా అల్లరి చేయాలి. ఏం చేయాలి, ఏం చేయాలి మనం ఫిక్స్ అవుతాం, అది వచ్చేంత వరకు చేద్దామని ఆయన అని. అండ్ దాన్ని ఎప్పుడు షూట్ చేయాల్సి వచ్చినా కూడా అది వచ్చేంత వరకు అది షూట్ చేయలేదు. ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ఏమున్నా కూడా అది వచ్చేంత వరకు షూట్ చేయలేదు. అది ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టే అనేది తెలుస్తుంది. దాని గురించి తిక్కుగా చెప్తే ఇంకా బాగుంటుంది. అంటే ఆ సీన్ షూట్ చేయడానికి నేను చాలా, ఎందుకంటే రాసుకునేది కాబట్టి చాలా రోజుల పాటు దాన్ని భయపడి వెనక్కి చూసాను. దాన్ని ఎప్పుడు అడిగినా కూడా తర్వాత చేద్దాం ముందు ప్రొడ్యూసర్లకి తెలియకుండా కో డైరెక్టర్ని భయపడతాను. విషయం ఏంటంటే ఆ సీన్ షెడ్యూల్ వేయకండి, అది ప్రొడ్యూసర్లకి తెలియదు. వాళ్ళు చూసినప్పుడు మామూలుగా స్కెడ్యూల్లో అన్ని సీన్స్ ఉంటాయి, కానీ అది ఎందుకు ఉండదు వాళ్ళకి తెలియదు. ఆయన అరవింద్ గారు హడావిడిలో ఉంటారు, సినిమా గారు హడావిడిలో ఉంటారు కాబట్టి ఆ సీన్ వెళ్ళిపోద్ది. ఇంకా తీరిక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎప్పుడు అని వాళ్ళు మన క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. ఇంకా అప్పుడు రాయాలిగా తప్పారు. అప్పుడు ఏదో బేసిక్గా ఎట్లాంటిది మ్యూజికల్గా వెళ్దామని ఒక ఐడియా వచ్చింది. నేను షేర్ చేస్తే వెంటనే బన్నీ గారికి ఎగ్జైటింగ్ అనిపించింది, వినోద్ గారికి, అందరం ఎక్సైటింగ్ ఉందని వెంటనే అనుకున్న వెంటనే దాన్ని తీసేటప్పుడు మాత్రం చాలా కష్టపడం. దాన్ని 3 సార్లు తీయాల్సి వచ్చింది. ఒకసారి తీసేటప్పుడు కెమెరామెన్ గుంట్లో బాగాలేదు. ఒకసారి తీసినప్పుడేమో బన్నీ గారికి వైరల్ ఫీవర్ వచ్చింది. ఇలా ఒక్కొక్కసారి తీసినప్పుడు ఒక్కొక్క టెక్నీషియన్ లేదంటే మేజర్ యాక్టర్ గుంట్లో బాగుపడడం జరిగి 3 షెడ్యూల్ తీయాల్సి వచ్చింది. ఆ సీన్ అది మొత్తం చూసేటప్పుడు మాత్రం జనానికి ఆనందం వచ్చింది కదా సార్, అది ఇంపార్టెంట్. త్రివిక్రమ్ గారు, సరే సంగీతాన్ని సాహిత్యాన్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి యుద్ధం చేశారనిపిస్తుంది. నిన్న మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తారు లిరిక్సిస్ట్లో, అది ఒక మంచి ప్రయోగంగా ఒక మంచి సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారనిపించింది సార్. అంటే ఈ సినిమా బేసిక్ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే సామాజికమైన పాట మేము షూట్ చేసి రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి నేను బన్నీ గారు అనుకున్న ఐడియా ఏంటంటే ప్రతి సాంగ్కి పనిచేసేవాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరినీ ఫోర్ ఫ్రంట్కి తీసుకురావాలి. బేసిక్ ఐడియా అది. పాడేవాళ్ళు, ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, రికార్డ్ చేసేవాళ్ళు, ఎవ్రీవన్ షుడ్ బి సీన్. దాన్ని బట్టి అంటే ఈ ఒక పాటకి ఎంతమంది వెనకాల ఉంటారు అనే విషయం అందరికీ ఎలా చూపించాలి, అదేదో డాక్యుమెంటరీలో తీస్తే బోర్ కొడుతుంది. సో అందుకని దాన్ని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఎలా ప్యాకేజ్ చేద్దాం అని అందులో భాగమే మొన్న టెంట్లీ కూడా. సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారి రియాక్షన్, రామ్చరణ్ గారి రియాక్షన్ ఎక్కడ చూడలేదు నేను. ఏం మీతో ఏం మాట్లాడారు అంటే సైరా రికార్డ్స్ కూడా బ్రేక్ చేశారు. అంటే చిరంజీవి గారు చాలా ఆనందపడ్డారండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఎంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన నేను ఎక్కడ షాక్ అయ్యానంటే నన్ను కూడా నైట్ మేము ఇద్దరే ఉన్నాం. నేను నేను మా డాడీతో కూడా షేర్ చేసిన షాక్ ఉన్నాను. చిరంజీవి గారు ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఆయన ఒక్కడే ప్రివ్యూ దగ్గర చూశారు సినిమా అప్పటికి రిలీజ్ ముందు ఫస్ట్ డే. అప్పటికి సినిమా మ్యాగ్నిట్యూడ్ ఏ ఉందో కూడా ఎవరికి తెలియదు, ఏదో పాజిటివ్గా ఉందంటానే ఆయన ఎన్ని ఉంటారు అంతే. ఒకటో రోజు మధ్యాహ్నం షో వేస్తే ఆయన చూసి, ఆయన ఒక్కడే థియేటర్లో చూశారు, జస్ట్ హార్డ్లీ 3-4 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు. ఆయన చూసి బయటకు వచ్చి ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆయన ఆ రోజే చెప్పేశారు. మేమందరం కొంచెం సర్ప్రైజ్లో ఉన్నాం. త్రికుం గారు నేను ఆయన బహుశా ఎక్కువ నచ్చాలి అంటున్నారేమో అని నేను అన్నాను. మీకు బహుశా నచ్చి మీరు ఎక్కువ కాంప్లిమెంట్ ఇస్తారని వచ్చి కాబట్టి లేదు నాకు తెలిసిపోద్ది ఒక సినిమా ఏ లెవెల్ ఉంటుందంటే నేను చాలా సర్ప్రైజ్. అంటే నేను నేర్చుకోవాల్సిన విషయం అనుకున్నాను. అంటే ఒక ఇట్స్ నాట్ వెరీ ఈజీ ఒక హీరో ఆయన స్థాయి ఉన్నది అంటే అన్నీ చూసిన వ్యక్తి కదా ఆయన. అట్ దట్ ఏజ్ ఒక్కళ్ళే థియేటర్లో చూస్తే ఎంత పీపుల్తో ఇంకా కనెక్టెడ్లో ఉన్నారు, ఎంత పీపుల్ పల్స్లో ఉన్నారు ఒక సినిమా చూసి ఇది లెవెల్లో చేస్తని చెప్పేయడానికి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి. షార్ట్ ముందు నిజంగా అంటే సరే మమ్మల్ని కురాలం కదా కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి బాగా కొంచెం ఓ మాట ఎక్కువ చెప్తున్నారేమో అనుకున్నాం. కానీ తర్వాత ఇద్దరు 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ఆయన ఎలా చెప్పేశారంటే అంత సైలెంట్గా ప్రీవియస్ థియేటర్లో ఒక్కడు కూర్చుని చూసి అంత ఎక్సైట్మెంట్ ఆయనకి లోపల ఎలా కలిగింది అనిపించింది. అంటే ఒక థియేటర్లో కామన్ థియేటర్లో జనాలు రియాక్షన్ ఇవన్నీ చూసి జడ్జ్ చేయటం వేరు, ఒక ఒక్కళ్ళే
థియేటర్లో కూర్చుని ఈ సినిమా ఇంత జనంలో ఇలా ఉండుంటుంది ఈ సినిమాని ఇమాజిన్ చేసుకుని చూడటం ఇట్స్ రియలీ గ్రేట్ అంటే అలాంటప్పుడే మనకు అర్థం ఎందుకు మెగాస్టార్ అయ్యారు అనేది. ఎగ్జాక్ట్లీ టూ డేస్ బ్యాక్ మా ఫాదర్ తీసుకెళ్తే మాట ఎందుకు మెగాస్టార్ అయినా జడ్జ్మెంట్ దట్స్ వన్ ఆఫ్ హిస్ కీ పవర్స్. ఇంకా తను యాక్చువల్లీ అబ్రాడ్ వెళ్ళేది నాకు ఫోన్ చేశారు రామచంద్రారు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది అని చాలా మంది మిమ్మల్ని అడిగారు. చాలా పెద్ద గ్యాప్ తీసుకుని పెద్ద హిట్ కొట్టారు. థ్యాంక్ యూ. దాని గురించి అంటే మీరు ఆ గ్యాప్ తీసుకున్న వాళ్ళ గురించి మీరు ఏ సవాళ్ళు చెప్తారు అడిగిన వాళ్ళు గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది ఇంకా ఇంకా రాదు కూడా ఇంకా రాదు కూడా. పని గారు ఎస్ త్రివిక్రమ్ గారితో మీరు మూడు సినిమాలు చేశారు. త్రివిక్రమ్ గారు సినిమాలో ఆయన మాటలు ఎంత పదునుగా ఉంటాయో అంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.